గద్వాల నియోజకవర్గంలో 2018-2019 సంవత్సరం నమోదు చేసుకున్న వారికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 19 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఆర్థిక సహాయం కింద 15,200 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, ఎంపీపీ రాజారెడ్డి, కౌన్సిలర్ నాగిరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సంజీవులు, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ విష్ణు, మల్దకల్ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, సర్పంచులు పురుషోత్తం రెడ్డి, గట్టు మండల యూత్ అధ్యక్షులు ప్రవీణ్, కురుమన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే జీవనోపాధి కలగాలి, అంటే మీరు అంటే ఈ కుట్టు మిషన్ ద్వారా మీరు జీవనోపాధి జరగాలనే ఉద్దేశంతోన ప్రభుత్వం ఈరోజు రెండు మిషన్లు, అంటే ఒకటి మామూలుది, ఒకటి మంచి ఎలక్ట్రికల్ మిషన్ చూస్తున్నారు మీరు. ఈ మిషన్లు ఇచ్చి మీ జీవనోపాధి అంటే మీ ఆర్థికంగా ఎదగాలి, మీ కుటుంబాల్లో మంచి సంక్షేమంతో వెలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, అలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మీ గ్రామాల్లో అంటే మీకు ఇవ్వడం, లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు కూడా నా శుభాకాంక్షలు. ఇదే విధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఎదగడానికి ఆ ప్రభుత్వం చేయితనిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది కూడా ఆర్థికంగా ఎదిగినారు, దీన్ని ఉపయోగించుకొని మన ఈరోజు అప్పుడప్పుడు టౌన్కి వస్తుంది. ఈరోజు ఏ గ్రామం బట్టల షాప్ అయితే బట్టల షాప్ అయితే ఏదైతే ఆ గ్రామంలో చీరలు కానీ అన్ని మీ గ్రామంలో వసతులు ఏర్పడాలి. గతంలో ఏ చిన్న వస్తువు ఉన్నారన్నా గద్వాలకు అక్కడ కర్నూలు అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ప్రతి గ్రామం అభివృద్ధి చెంది, ప్రతి గ్రామంలో మీరు కూర్చున్న దగ్గరికి ఈరోజు అన్ని వస్తువులు వస్తుంది. ఏదైనా కానీ ఈరోజు అంటే ట్రాన్స్పోర్టింగ్ అనేది కూడా చాలా ఈజీ. పొద్దున వేస్తే కూరగాయలు అమ్ముతారు కూడా బైక్ మీద తీసుకొచ్చి అమ్ముతున్నారు. అదేవిధంగా పిన్నుసులు అవి అమ్ముతారు కూడా మీ ముందరికి వస్తుంది. దీనివల్ల తీవ్ర ఆర్థికంగా ఎదగడానికి అంటే ప్రాసెస్ కానీ కూర్చున్నారు అప్పట్లాగా ప్రాసెస్ కానీ అవి కూడా బ్రహ్మాండంగా ఈరోజు గ్రామాల్లో అందరు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదగాలని ఆ భావన చెప్తారు.